नमस्ते कमन पीवी न्यूज़ की स्वागत ना पेरेश्वन మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఏసీ కార్పొరేషన్ రుణాలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు కోరారు. ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంప్లోని కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్తమాల ప్రసాద్ అధ్యక్షతన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా స్కైలాబ్ బాబు మాట్లాడుతూ 3 ఎకరాల భూమి అటకెక్కిందని ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి దళితులను తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దళితులను అవమానిస్తే నేటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. మార్చి 14న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు బలపరుస్తున్న ప్రొఫెసర్ కె నాగేశ్వర్ బి జయసారథి రెడ్డిలకు కేవీపీఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ప్రకటించారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్, జిల్లా నాయకులు గంటా భీమయ్య, కొమ్ము శ్రీను, పగిడికత్తుల నాగేశ్వరరావు, ఎన్ చిరంజీవి, పాపిట్ల సత్యనారాయణ, పి నాగరాజు, బండి శ్రీను, మట్టి దుర్గాప్రసాద్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు భారతదేశంలో యుద్ధం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కాస్త మనం పరిశీలిద్దాం. మనుస్మృతి అనేటువంటిది మనిషి పుట్టుకనే తప్పుడు అంచనా వేసింది. మనిషి పుట్టుకనే తప్పుడు అంచనా వేసింది. ఊహాజనితమైనటువంటి ఆలోచనలతోటి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏ తల్లైనా నవమాసాలు మూస్తే కంటి పుట్టేవాడు మనిషి, ఇది వాస్తవం. కానీ మనుస్మృతి చెప్పేది ఏమిటంటే మనుషులు తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టరు. మరి ఎలా జన్మిస్తారు అంటే చాతుర్వర్ణం మయాసృష్టం గుణ కర్మనే విభాగశ అని చెప్పి సంస్కృతంలో చెప్పారు. అంటే సకల సృష్టికర్త యొక్క బ్రహ్మదేవుడు మనిషిని తన తలలోకి వెళ్ళి కొందరిని గుట్టించాడు, తన భుజాల్లోకి వెళ్ళి కొందరిని గుట్టించాడు, తన తొడల్లోకి వెళ్ళి కొందరిని గుట్టించాడు, తన పాదాల కిందకి వెళ్ళి గుట్టించాడు. మనుషులంటే ఇలా పుట్టారు అని చెప్పేసి మనస్మృతి అసలు ఇట్లా పుట్టంగా ఎవరైనా ఏ తరమైనా చూసిందా? తలలోకి వెళ్ళి మనుషులు కొడతారా, భుజాల్లోకి వెళ్ళి కొడతారా, తొడల్లోకి వెళ్ళి కొడతారా, పాదాల కిందకి వెళ్ళి కొడతారా? మరి అందరూ తల్లి గర్భంలోకి వెళ్ళి పుడితే అందరూ సమానంగా బతకాలి కదా, ఎందుకు బతకట్లేదు? ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఈ విషయాల్ని మనం ప్రస్తావిస్తే 3000 సంవత్సరాల కిందట రాయబడ్డటువంటి మానసిక చట్టాలు, మనుస్మృతి చట్టాలు అనేటువంటి మెదడు చట్టాలు. మెదడు చట్టం ఏం చేస్తుంది? మెదడు చట్టాలకు ఉండేటువంటిది ఏమిటంటే చదువు కున్నోళ్ళను ప్రభావితం చేస్తుంది, చదువు కోనోళ్ళను ప్రభావితం చేస్తుంది. అక్షరాస్యుల్ని, విద్యావంతుల్ని, నిరక్షరాస్యుల్ని అందరినీ ప్రభావితం చేస్తుంది మెదడు చట్టం అనేటువంటిది. మెదడు చట్టం ఏ రూపంలో ప్రభావితారాలు కానీ పరిశ్రమలు కానీ ఈ సకల సంపద అంతా ఎవరి చేతుల్లో ఉంటుందంటే ఆ 13 వర్ణాల చేతుల్లోనే ఉంది. ఇక్కడ మన ఖమ్మం జిల్లాలో చూస్తే కమ్మల చేతుల్లో ఉంటుంది, నల్గొండ జిల్లాలో చూస్తే రెడ్ల చేతుల్లో ఉంటుంది సంపద అంతా అనేది మనకు అనిపిస్తుంది. వీళ్ళంతా శూద్రవర్ణంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కానీ అసలు సంపద ఏమిటి? పరిశ్రమలు కానీ మొత్తం వ్యాపారాలు కానీ సకల అన్ని రకాల సంపద అంతా ఎవరి చేతుల్లో ఉందంటే బ్రాహ్మణులు, బనియాలు వీళ్ళ చేతుల్లోనే ఉంది. ఈరోజు కూడా నేను కొన్ని పేర్లు చెప్తాను, మీరు అందరూ వాళ్ళ ఒక్క బీసీ ఉండడు దాంట్లో. టాటా బిర్లా, మొఫత్లాల్, గోయంకా, అంబానీ, కిర్లోస్కర్, హీరో హోండా, రిలయన్స్, వాల్మార్ట్, అజిమ్ ప్రేమ్జీ, ఇక్కడ దాకా రాండి మీరు. ఈరోజు కొత్తగా పత్రికలు వచ్చింది, మీరంతా చదివారు. కొత్తగా ఈ కరోనా టైంలో కూడా 40 మంది కోటీశ్వర్లు, కుబేర్లు తయారయ్యారు. అంటే అంతర్జాతీయంగా కోట్లకు పడగలెత్తి అంత సొమ్ము వాళ్ళ దగ్గరికి వచ్చి చేరింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత సొమ్ము? ఒకవైపు కరోనా వచ్చి లక్షలాది మంది చచ్చిపోతూ ఉంటే, అరో లచ్చనా మాకు బో దొరుకుతుందో దొరుకుతా అని ఏడుస్తూ ఉంటే, పనులన్నీ కోల్పోయిపోతుంటే వీళ్ళకి డబ్బు మాత్రం ఎందుకు పెరుగుతుంది ఇట్లా? ఎప్పుడైనా మనం ఆలోచించామా అని చెప్పేసి అంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపున వీళ్ళకి సామాజిక హోదా, పెద్ద కులంలో పుట్టాము అనేటువంటిది అది ఉంది, ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం. రెండో వైపున ఆర్థికంగా కూడా వాళ్ళే స్టేబుల్ కావడానికి ఏర్పడ్డది ఈ మనుస్మృతి అనేటువంటిది. ఈ అన్ని రకాల విషమ షరతులు పెట్టింది. నేను దాంట్లో 28,000 శ్లోకాలు ఉన్నాయి. నేను మనుస్మృతిలో ప్రతి శ్లోకం దళితుల్ని, గిరిజనుల్ని, బలహీన వర్గాల్ని అణిచివేయడం కోసం ఉన్నటువంటి శ్లోకమే. ఒక్కటన్నా దళితులకు ఉపయోగపడేటువంటి శ్లోకం లేదు. కానీ ఆ శ్లోకాలే మన శ్లోకాలుగా మనం భావిస్తున్నాం చాలా ఏళ్ళుగా. ఒక తప్పుడు సిద్ధాంతాన్ని, ఇది అసలు సిద్ధమైనటువంటి సిద్ధాంతం అని బ్రాహ్మణులు చెప్పడం ద్వారా
వాళ్ళ ఉపాధి గ్యారంటీ దాంట్లో ఉంటుంది తప్ప వాళ్ళు చెప్పేదాని ప్రకారంగా మనకు ఉపాధి కోల్పోతారు మనం. అది మాత్రం నిజం. నేను కొన్ని శ్లోకాలు చెప్తాను. ఇప్పటికే చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఒక ఐదు ముఖ్యమైనటువంటి అంశాలు తీసుకున్నప్పుడు భారతదేశాన్ని నాడు శాసించిన నేడు శాసించిన ఐదు అంశాలు శాసిస్తున్నాయి. ఒకటి భూమి, రెండోది చదువు, మూడోది ఆయుధాలు, ఆభరణాలు, అధికారాలు. ఈ ఐదు కీలకమైనటువంటి అంశాలు. ఇప్పుడు కూడా శూద్రులు చదవకూడదు, చదివితే నాలుక కొయ్యాలి, వింటే చెవుల్లో సీసం పోయాలి. మనుస్మృతిలో 2:16 చెప్పినటువంటి అంశం ఏమిటి? శూద్రులు చదవకూడదు, చదివితే నాలుక కొయ్యాలి, వింటే చెవులు సీసం పోయాలి. అందుకే శంభూపుడు అనేటువంటి ఒక శూద్రుడు చదువుతుంటే, వేద పాఠాలు చదువుతుంటే వార్త తెలియంగానే వెంటనే బ్రాహ్మణులంతా రాముడి దగ్గరికి వెళ్ళి రామాని రాజ్యంలో అపచారం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అదనా శూద్రుడు వేద పాఠాలు చదవటం ఎలా అని చెప్పేసి పోయి అంటే రాముడు పోయి తనకున్నటువంటి ఆయుధంతో తలకాయ నరికేస్తాడు. శంకరుడు కుమారుడు అయినటువంటి వినాయకుడు, వినాయకుడు ఎట్లయింది అనేటువంటిది మనందరికీ తెలుసు కదా. ఆయనకి తలకాయ పోతే మాత్రం ఏనుగు తలకాయ తీసుకొచ్చి పెట్టారు. మరి శంభూకుడు తల నరికారు కదా, శంభూకుడు తలకాయ తీసేశారు కదా. మరి ఆయన సంగతి ఏమిటంటే ఈయన శూద్రవర్ణంలో పుట్టినటువంటి కాబట్టి ఈయనకు మళ్ళీ పెట్టడానికి జన్మ లేదుగా. అసలే అపచారం చేస్తువి, అంటరానోడివి, అట్టడుగు పొరలో పాదాల కిందకి వెళ్ళి పుట్టిన లిస్టులో ఉన్నటువంటి శూద్రుడివి. నువ్వు వేద పాఠాలు చదవటం ఎలా అని చెప్పేసి అందుకనే శూద్రులు చదువు. భారత రాజ్యాంగం యొక్క వయసు 70. ఈ 70 భారత రాజ్యాంగానికి 3000 ఉన్నటువంటి మనుస్మృతికి మధ్యలో పెద్ద యుద్ధం జరుగుతుంది, అంతర్యుద్ధం జరుగుతుంది దేశంలో. పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం చేస్తుంది, పక్కన చైనాతోటి భారతదేశం యుద్ధం చేస్తుంది అని చెప్పేసి